అందమైన అమ్మాయి హలో అంటుంది. స్వీట్ వాయిస్తో పలకరించి ప్రేమ అంటూ ముగ్గులోకి దించుతుంది. వాట్సాప్లో చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వరకు పరిచయం పెరుగుతుంది. అక్కడితో ఆగుతుందా? డబ్బులకు ఎరవేస్తారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు పెళ్లి చూపులని పరిచయం అవుతారు. ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్తారు. సెకండ్స్లో తక్కువ రేటుకే వస్తువులు విక్రయిస్తామంటున్నారు. ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్ళు వలలు విసురుతూ ఉంటారు. దీంతో అనేక మంది అమాయకులు చిక్కుకొని లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలియని వారి నుంచి మెసేజ్లు, లింకులు వస్తే ఓపెన్ చేయవద్దంటూ పోలీసులు చెబుతున్నారు. ఆన్లైన్ సాంకేతికతను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం నిరక్షరాస్యులే కాదు, విద్యావంతులు సైతం ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అపరిచిత కాల్స్ కు స్పందించినా, లింక్స్ క్లిక్ చేసినా వారి ఉచ్చులో పడ్డాయి. సైబర్ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్ చేసి ఆధార్ అప్డేట్ చేయాలి, లింక్ పంపిస్తున్నామంటూ మన ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియో కాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచుతారు. ఇంకొకరు ఓ టోపీ అడిగి ముంచుతారు. కొద్దిపాటి పెట్టుబడులతో భారీ లాభాలు. వివాహం, తోడు, మ్యాట్రిమనీ, క్యూఆర్ కోడ్, ఉద్యోగాలు, ఎన్జీఓ సపోర్ట్, న్యూడ్ కాల్స్, ఇలా వయసును బట్టి, వ్యక్తుల విధులను బట్టి నేరగాళ్లు బలవేస్తున్నారు. డేటింగ్ యాప్స్, డేటింగ్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అందులో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడతారు సైబర్ కేటుగాళ్లు. అవి చూసి ఎవరైనా వారితో చాట్ చేస్తే క్రమంగా వారిని మాటల్లోకి దింపుతారు. ఈ క్రమంలో వాళ్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి వారిని చీట్ చేస్తున్నారు. తాజాగా వైజాగ్ లో పెళ్లి కాని మెకానికల్ ఇంజనీర్ చెక్కున్నాడు. అతని నుంచి ఈ గ్యాంగ్ 28 లక్షల రూపాయలు కొట్టేసింది. అయితే డేటింగ్ పేరుతో బడా మోసం చేసిన నిందితుడు నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి వాసి కొమ్మగాని లోకేష్ గా పోలీసులు గుర్తించారు. అతనితో చేతులు కలిపిన సాయి ధీరజ్, మైకోల్ షాలిని ఇద్దరు హైదరాబాద్ వాసులని, వాళ్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెంబర్ 9490617917 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకసారి బాధితుడు ఈ గ్యాంగ్ ని నమ్మాక వీళ్లు అందమైన కట్టుకథలు అల్లుతున్నారు. సెంటిమెంట్ ఒలకబోసి మనీ అడుగుతున్నారు. కష్టాల్లో ఉన్నామను, చెల్లికి అవసరమను, తల్లికి ఆపరేషన్ అను, ఇలా ఏదో ఒక కారణం చెప్పి మనీ అడుగుతున్నారు. బాధితుడు ఒకసారి ఇవ్వటం మొదలు పెడితే ఆ తర్వాత కంటిన్యూగా మనీ అడుగుతూ బాధితుడికి కొన్ని రకాల ఎక్స్పోజింగ్ ఫోటోలు, రొమాంటిక్ వీడియో క్లిప్లు పంపుతున్నారు. వాటికి బాధితుడు పెట్టే రిప్లైలను స్క్రీన్ షాట్ తీసి దగ్గర ఉంచుకుంటున్నారు. ఎప్పుడైనా మనీ ఇచ్చేది లేదని బాధితుడు అంటే అప్పుడు అతనికి ఆ స్క్రీన్ షాట్లను పంపుతున్నారు. వాటిని అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. అంతే, బాధితుడు ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. ఆ తర్వాత లక్షల కొద్దీ మనీ లాగేస్తున్నారు. ఇలా చాలా మంది ఈ గ్యాంగ్ ఉచ్చులో పడుతున్నారు. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 మంత్ లో ఒక 3 కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి, వాళ్ళు కొందరు టెక్కీస్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ డేటింగ్ యాప్స్ లో కొంత పరిచయం అవుతున్నారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళని లవర్స్ కి పెళ్లి చేసుకుని నమ్మించి రొమాన్స్ క్యాంప్స్, రొమాన్స్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకుని బాగా ఫ్రెండ్ అయ్యి తర్వాత సబ్సీక్వెంట్ గా పెళ్లి చేసుకుంటా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం ఫేక్ ఫోటో పెడతారు, అందమైన అమ్మాయి ఫోటో పెడతారు. అదేవిధంగా అందమైన అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయిలు కొంచెం మంచి సో సెక్సీగా కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తుంటారు. సో అలాగే అబ్బాయిని కొంచెం ముగ్గురు దింపిన తర్వాత వీళ్ళు ట్రావెల్ పర్పస్ తర్వాత ఈ అబ్బాయి కూడా కొన్ని ఫొటోస్ పంపిస్తాడు. పంపించిన తర్వాత ఈ అబ్బాయి కూడా కొంచెం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి స్టార్ట్ చేస్తుంది కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని ఏమైనా బాయ్ ఫ్రెండ్ పాత అఫైర్ కొంచెం బెదిరిస్తున్నాడు, లేకపోతే రకరకాల స్కామ్స్ రకరకాల విధాలుగా అబ్బాయిని కొంచెం అబ్బాయి ఆల్రెడీ అమ్మాయితో ఇంట్రెస్ట్ లో ఉంటాడు. సో అమ్మాయి కూడా వీడియో కాల్ చేయమని ఎప్పుడు వీడియో కాల్ చేయదు. కొన్నాళ్లుగా ఈ గ్యాంగ్ పై కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో పోలీసులు వేటాడారు. చివరకు ఒకడు చిక్కాడు. ఇలాంటి వాళ్ల వల్ల మంచితనానికి రోజులు లేకుండా పోతున్నాయి. ఎవరైనా నిజంగానే సమస్యల్లో ఉన్నా మనీ ఇచ్చేవాళ్లు ఇవ్వలేరు. అది మోసమని వాళ్లు భావించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇలాంటి మోసగాళ్లను ఖచ్చితంగా పట్టుకోవాలి.
మగవాళ్ల వీక్నెస్ తో ఆటాడుకుంటున్నా ఇలాంటి వాళ్లను వదలకూడదని బాధితులు కోరుతున్నారు.